వారి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారేమో సభను బహిష్కరించి వెళ్లిపోయారు అధ్యక్ష నాయకుడేమో బహిష్కరిస్తారు వారి ఫాలోయర్స్ ఏమో వస్తారు వచ్చి రోజు బహిష్కరించేదాకా గొడవ చేసుకుంటారు గొడవ చేసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు ఎంటి రామారావు గారి మీద పేరు మీద పెట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాన్ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేటటువంటి ప్రతిపాదన పెట్టడం జరిగింది అధ్యక్ష ఎంటి రామారావు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు వారిలో ఎవరికైనా ఉందా అధ్యక్ష ఒక్కరికి కూడా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అధ్యక్ష ఎన్టీ రామారావు గారు మాకు రాజకీయ ప్రత్యర్థిగా చాలా కాలం ఉన్నారు మేము శాసనసభలో ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారికి కూడా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు ఆయన మాకు రాజకీయ ప్రత్యర్థే అంటే ఆయన చనిపోయిన తర్వాత మేము ఆయన గౌరవం ఇవ్వాలని అనుకున్నాం తప్ప ఎప్పుడూ కూడా గౌరవం ఇవ్వకూడదని ఎప్పుడు అనుకోలేదు అధ్యక్ష అందువలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు చేయనటువంటి ఒక నిర్ణయాన్ని ఆయనకి ఒక జిల్లా పేరుని ఆయనకి పెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష ఇక్కడ ఆలోచన చేసింది ఏమిటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైద్యులు వారు అనేకమైనటువంటి హెల్త్ కార్యక్రమాలు తీసుకొచ్చారు వారు నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష ఇవాళ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు దానికి పెట్టాలనే తలంపే తప్ప మేమేమి ఎన్టీ రామారావు గారి మీద అగౌరవపరచాలని లేదు నేను ఒకటి మనవి చేస్తున్నాను ఆయన మరణించిన తర్వాత ఆయన గౌరవించాలని మేము అనుకుంటున్నాం అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఏమాత్రం గౌరవం ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదే నేను మనవి చేస్తున్నాను చాలామంది అనుకోవచ్చు ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్నటువంటి దాన్ని వారిని అవమానించేటటువంటి కార్యక్రమం చేస్తున్నామేమోనని అది కానే కాదు ఆ ఉద్దేశం అసలు ఈ ప్రభుత్వానికే లేదు ఎన్టీ రామారావు గారు మరణించారు మాజీ ముఖ్యమంత్రి గారు వారు కొన్ని సేవలు చేశారు వారంటే పూర్తి గౌరవం ఉన్నది అంతే తప్ప కించపరచాలనే భావన లేనే లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష